ఇగో డబ్బులు చిల్లరలే సార్. ఉంచుకోవా టిప్పు. టిప్పు 500. మీరేమైనా టాటాకి తమ్ముడా బిర్లాకి బహుమర్దా సార్? టాటాకి తమ్ముడిని కాదు, బిర్లాకి బహుమర్దిని కాదు. బి బ్రోకర్ బ్రహ్మం. ఓహో, అమ్మాయిల బ్రోకర్ అంటే నువ్వేనా? అమ్మాయిల బ్రోకర్ ఎక్కర్లేదు, మామూలు బ్రోకర్ ఎత్తు కదా. అట్లా డబ్బులు సార్ థ్యాంక్స్ అండి. వస్తున్నారు బాసు. బాసు బాసు బాస్ 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 కరెక్ట్ గా చేసావు. అది ఆడపవరం అని ఎలా తెలుసు బాసు? దాట్ ఈస్ కాశీరా. ఆడజాతికి నాకు అవినాభావ సంబంధం ఉంది. పదా. ఏంటి బాసు, పొలం బస్ అమెరికా ఎత్తుకుతున్నట్టు తెగెత్తికేస్తున్నావు? ఫ్రెష్ గులాబీల కోసం. ఇంటర్ చదువుతున్నా, పిట పిటలు ఆడిపోతున్నారు. ఇంటర్ చదువుతున్నా నీకు ఎలా తెలుసు? జడలు చూసి. జడలు చూసి చెప్పేస్తావు నువ్వు? యా, ఓ అమ్మాయి ఒంటి జడ వేసుకుంటే టెన్త్, రెండు జడలు వేసుకుంటే ఇంటర్, వెంట్రికలు మొహం మీద పడేలా వేసుకుంటే కాలేజు, వెంట్రికలు వెనక పడేలా వేసుకుంటే మ్యారీడ్, జడముడి చిన్నగా ఉంటే డాటర్ ఇన్ లా, ముడి పెద్దదైతే మదర్ ఇన్ లా. ఆడవాళ్ళ విషయంలో ఇంత నాలెడ్జ్ ఎలా సంపాదించావు బాసు? బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు నాకు 16 ఏళ్లప్పుడే గడ్డివాం వెనకాల అయింది. గడ్డివాం వెనకాల జ్ఞానోదయం అయిందా? అంటే జ్ఞానోదయం చేసింది పడిపిల్ల? కాదు, పక్కింట అమ్మాయి. దీని సంగతి చూద్దాం. కదా. హలో. హాయ్. మీరు చాలా అందంగా ఉన్నారండి. నీడి చెప్తే ఏం చేస్తారు? అదే మాట నేను చెప్తే. థ్యాంక్ యూ. మనం ఎట్లయినా ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుందామా? సినిమా చూస్తూ మాట్లాడదామా? సినిమా చూస్తూ మాట్లాడుకుందాం. యా యా, లెట్స్ గో. ఓకే. నువ్వెందుకురా మధ్యలో? కబాబ్ మే హడ్డి. అబ్బాబ్ మే కడ్డియా. నమస్తేనా. నమస్తేరా. ఆదర్శ్ నగర్ లో నాకు అపార్ట్మెంట్ ఉంది. ఉంటే అందులో అద్దెకున్నవాడు ఖాళీ చేయను అంటున్నాడు. వాడి చేత ఇల్లు ఖాళీ చేయించాలి. అంతేనా? ఇదిగో నా అడ్వాన్స్. ఉంచురా. ఏమైందన్నా? ఏమవుతుంటరా, ముందు అడ్వాన్స్ తీసుకుని తర్వాత డబ్బులు తీసుకోవడానికి మేమేమన్నా ఇన్స్టాల్మెంట్ మీద గిన్నె వ్యాపారం చేసుకున్నాడు అనుకున్నావా? మా బాస్ ఒకసారి డబ్బులు తీసుకున్నాడంటే పని పూర్తి అయిపోయినట్టే. మర్యాదగా డబ్బులు మొత్తం ఇస్తే లేకపోతే వెళ్ళిపో. అవును, జేబులో డబ్బులు లేవు కదరా. ఇవి ఆటో కన్నా ఇవి చెల్లించుకుని బస్సు వెళ్ళు. వెళ్ళవా. అయ్యా నమస్కారం. నమస్తే. నా పేరు సంతానం. సంతానమా? ఎంతమంది పిల్లలు? 5 ఆడపిల్లలు. ఆడపిల్లలా? తీసుకొచ్చావా? ఊరుకోరా. వాడేదో కష్టంలో ఉన్నట్టున్నాడు. వచ్చిన పని చెప్పయా. నాకు కృష్ణానగర్ లో సొంత ఇల్లుంది. ఆ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఒకడు 2 ఏళ్లుగా వైన్ షాప్ నడిపించుకుంటున్నాడు. సంసారముండే చోట ఇదేందయ్యా బాబు అంటే తన్ని తగిలేశాడు. కోర్టు ద్వారా తేల్చుకుని సమస్య తీరుద్దాం అనుకుంటే కుదరలేదు, అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీరే నాకు సాయం చెయ్యాలి. ఇదేదో ఓసి కేసులా ఉంది. మా పెద్దమ్మాయి పెళ్లి కోసం దాచిపెట్టుకున్న డబ్బులు, దానికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ముందే సమస్య తీరితే అంతే చాలు. మా కుటుంబ గౌరవాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. నేను డబ్బు తీసుకోకుండా ఏ పని చేయను. ఇది నాకు రోజు ఖర్చు. కానీ నీకు ఆడపిల్ల జీవితం, నాకన్నా నీకే అవసరం. నేను డబ్బుతో వ్యాపారం చేస్తాను గానీ కన్నీళ్లతో ఎప్పుడు వ్యాపారం చేయను. వెళ్ళరా, నీ పని పూర్తయినట్టే. డబ్బులు తీసుకోడు పంచాయతీ రోడ్ల మీద, ఈ క్యారెక్టర్ నాకు అర్థం కాదు బాబోయ్. ఎప్పుడు ఖాళీ చేస్తున్నారా? చెయ్యకపోతే ఇదే జరుగుద్ది. Yeah.
like, subscribe and hit the bell icon. Please continue to watch the video. ఎత్తర ఫోను. నేను విశ్వన్ మాట్లాడుతున్నా. రే విశ్వా, నేను కాశీనే. ఏంటి అక్కడ గొడవ చేస్తున్నావు? రే అసలే ముసలాడరా, పైగా ఐదుగురు కూతుళ్ళు. నాకన్నీ తెలుసు, నువ్వు అర్జెంట్ బయలుదేరా, మనం మాట్లాడుకున్నాం. బాబు క్షమించండి, మీకు మీ కూతుళ్ళు ఎంత ముఖ్యమో నాకు నా స్నేహితుడు అంతే ముఖ్యం. ఏంట్రా నువ్వు, కబ్జా చేయడానికి నీకు ఆ ముసలోడిలే దొరికిందా? ఈ మధ్య నువ్వు మరీ డబ్బుకి బానిసైపోతున్నావురా. ఒక్కొక్కరికి ఒక్క పిచ్చి, నువ్వు దొరికిన అమ్మాయిని వదులుకోవు, నేను దొరికిన అవకాశాన్ని వదులుకోను. నిజమే, నేను దొరికిన దాన్ని వదలను గానీ దొరకని దానికోసం పాకులాడినా. అది నీ ఒపీనియన్, నువ్వు ప్యాసింజర్ లో వెళ్తానంటే వెళ్ళు, నేను మాత్రం ఎక్స్ప్రెస్ లోనే వెళ్తాను. అయినా అదంతా వదిలేరా, ఈ పూట బిజినెస్ లో వచ్చిన లాభం 50,000, ఇదిగో నీ షేర్ 25,000 తీసుకో, ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకో. ఏంట్రా ఇది, నువ్వు పిలవగానే పరిగెత్తుకొచ్చింది నీ డబ్బు కోసం కాదు, నీకో. నేను ఈ ఊరికి అనాథగా వచ్చినప్పుడు నువ్వే నన్ను ఆదరించావు, ఏ అడ్రస్ లేని నాకు నువ్వే కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యావు. అలాంటి నీ దగ్గర డబ్బు గురించి ఆలోచిస్తానని ఎలా అనుకున్నావురా? నాకు బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోయినా జీవితాంతం ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, అదే మన ఫ్రెండ్షిప్. సారీరా, ఏంటి ఫీల్ అయ్యావా? నీ ఫీలింగ్ ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు, కమ్ ఆన్. సార్, ఈ బిల్డింగ్ లోనే ప్రాతల కంపెనీ నడుపుతున్నారని మన డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఎక్కించండి, మొత్తాన్ని జీప్ ఎక్కించండి. ఈవిడే సార్ ఈ కంపెనీకి ఓనర్. మూసే ముందు మూసే. మేడం పేరు మంగతయ్యారు, 24 అవర్స్ టెలిఫోన్ బూత్ లాగా ఎప్పుడు తయారుగా ఉంటుంది. లోకల్ కాల్స్, ఎస్టీడీ, ఐఎస్టీ ఎప్పుడు ఏది కావాలన్నా చేసుకోవచ్చు. ఛార్జ్ కొంచెం ఎక్కువైనా వర్త్ఫుల్ సార్. ఇలా 5 నిమిషాలు లోపలికెళ్ళేసరికి నువ్వు దాన్ని ఫ్యాన్ అయిపోయావా? తీసుకెళ్ళా, ఎక్కించు. ఏం సార్, మేమేం తప్పు చేసాం? పెళ్లి కాని కుర్రాళ్ళకి కోచింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం, పెళ్ళాలు పుట్టింటికి వెళ్ళిన వాళ్ళకి ఒకేషన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాం, ముసలాళ్లకు ఫ్లాష్ బ్యాక్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాం, మీ మగాళ్ళకి ఇన్ని సేవలు చేస్తున్నావే, మమ్మల్ని ఇలా అరెస్ట్ చేయడం మీకు న్యాయమా సార్? అవును సార్, మేడం చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. మగవాళ్ళకి సేవలు చేసేసేసి అలసిపోయావు గానీ జైలుకి రెస్ట్ తీసుకో. ఫ్యాక్స్ పాపారాయుడు, నీ సంగతి మినిస్టర్తో మాట్లాడదా? ఏంటి మాట్లాడేది నా పప్పు, చాలా మందిని చూశాను నీలాంటి చింగిడిల్ని. హలో సార్, మేము జెమిని టీవీ నుంచి వస్తున్నాం సార్. వెరీ గుడ్, జెమిని టీవీ. యా, మీ పేరు? ఫ్యాక్స్ పాపారాయుడు. ఫ్యాక్స్? మీ ఇంటి పేరే సార్? నో, ఇది ప్రజలు నాకు ఇచ్చిన బిరుదు. ఎక్కడ నేరం జరిగినా ఘోరం జరిగినా ఫ్యాక్స్ కంటే ముందే వెళ్ళిపోతారు కాబట్టి ఫ్యాక్స్ పాపారాయుడు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరడానికి కారణం? అదొక పెద్ద చరిత్ర. మా నాన్న కొండవీటి సింహం దేశ రక్షణ కోసం తన సొంత కొడుకుని అరెస్ట్ చేశాడు. మా అన్న రౌడీ ఇన్స్పెక్టర్, రౌడీల గుండెల్లో నిద్రపోయాడు. మా బావ అంకుశం రాజశేఖర్ దేశం కోసం ప్రాణాలే ఇచ్చాడు. అటువంటి వంశంలో పుట్టిన నేను ఈ రెడ్ లైట్ ఏరియా అంతు చూడందే వదిలిపెట్టను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ, బాయ్. సింబు, సింబు డార్లింగ్, సిమ్రాన్ మై డియర్ సిమ్రాన్. ఏంటి అలక? కాదు ఆనందం, ఈ రోజు సినిమాకు వెళదామని చాలా తొందరగా ఇంటికి వచ్చారుగా అందుకు. డార్లింగ్,
నాకు నీకంటే డ్యూటీ ఏ ఫస్ట్ పెళ్ళావని నీకు తెలుసు కదా, నా ఇంట్లో రెడ్ లైట్. అయ్యయ్యో అనవసరంగా ఎందుకంటే లైట్ ని కాల్ చేశారు. సిమ్రా, నా ఇంట్లో ఒక్క ఎర్ర లైటే కాదు, ఏ ఎర్ర వస్తువు కనిపించినా షూట్ చేస్తాను. మీరు పోలీస్ డ్రెస్ లో ఉంటే అన్ని తొందర పనులే చేస్తారు, ముందు డ్రెస్ విప్పండి. ఓకే, అదే కూడా తీయండి ప్లీజ్, తీయండి. భగవాన్, తీసింది మీసానేగా, ఏదో తలకాయ తీసినట్టు ఏంటి ఆ ఫీలింగ్? చెప్తాను సుమా, చెప్తాను. నా మీసాల వెనుకున్న ఫీలింగ్స్ ని, దాని ఫ్లాష్ బ్యాక్ ని చెప్తాను. మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని, నాకు ఒక్కతే అమ్మ. మా అమ్మకి ఆడపిల్లలంటే ఎంతో ఇష్టం, కానీ మగాడిని నేను పుట్టి తెచ్చాను. దానికి ఆడపిల్లల మీద ఇష్టంతోటి నా ముక్కుకు ఒక ముక్కు పుడక, చెవులకు దిద్దులు, కాళ్లకు పట్టీలు, లంగా ఒడి వేసి బాబాయమ్మ అని పిలిచేది. ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు, అయినా దాని గురించి నేను పట్టించుకోలేదు. స్నానం చేయించేటప్పుడల్లా ఇంత పసుపు తీసుకుని మూతి మీద రుద్ది స్నానం చేయించేది. ఒక్క వెంట్రుక కూడా నా మూతి మీద మలవలేదు. సిమ్రాన్, అద్దంలో నా పేడి మూతి చూసుకున్నప్పుడల్లా నా మీద నాకే అసహ్యం కలిగేది. కానీ చేసేదేమో పోలీసు ఉద్యోగం, మీసం లేకపోతే దరిద్రంగా ఉంటుంది కదా అని ప్రిస్టేజ్ కాపాడుకోవడం కోసం మీసం అంటించుకొని తిరుగుతున్నాను సిమ్రాన్. ఈ విధంగా నా ప్రిస్టేజ్ నేను కాపాడుకుంటున్నాను సిమ్రాన్, కాపాడుకుంటున్నాను. మీ మీసాలు కదా బాగానే ఉంది, కానీ వెళ్లి స్నానం చేసి రండి, తర్వాత మళ్ళీ తీరిగా ఏడుదురు గాని. ఓకే, స్నానానికి వేడి నీళ్లు పెట్టావా? మీ మొహానికి అది ఒకటే, రండే. ఓకే.